డబ్ల్యూడబ్ల్యూ చూసే వాళ్ళకి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి డ్వేన్ జాన్సన్ అంటే మన రాక్ తెలిసే ఉంటాడు కదా. సో ఈ వీడియోలో అయితే మనం రాక్ బయోగ్రఫీ చూద్దాం. రాక్ అసలు ఎక్కడ పుట్టాడు, డబ్ల్యూడబ్ల్యూ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, మూవీస్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు, సో ఏ ఫ్యామిలీకి చెందినవాడు, ఇవన్నీ కూడా చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తే, రాక్ అయితే May 2, 1972 జన్మించాడు, పుట్టింది కాలిఫోర్నియా. అతని పేరు వచ్చేసి డ్వేన్ జాన్సన్ అని ఉండేది. సో రింగ్ నేమ్ అయితే రాక్ కానివ్వండి, అసలు పేరు డ్వేన్ జాన్సన్. సో రాక్ వచ్చేసి అనోయ్ ఫ్యామిలీకి చెందినవాడు. ఈ ఫ్యామిలీలోంచే గ్రేటెస్ట్ రెజ్లర్స్ లైక్ ఉమాగా, రోమన్ రేన్స్, నయా జాక్స్, సో ఇట్లానే చాలామంది రెజ్లర్స్ ఇప్పుడున్న ఊసర్స్ కూడా ఈ ఫ్యామిలీకి చెందినవారే. నయా జాక్స్ అయితే రాక్కి సొంత కజిన్ అని కూడా చెప్పచ్చు. సో ఇంకా రాక్ పేరెంట్స్ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళ ఫాదర్ పేరు రాకీ జాన్సన్. సో వాళ్ళ ఫాదర్ కూడా ఒక రెజ్లర్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా టీవీలో వాళ్ళ ఫాదర్ని చూస్తే పెరిగాడు. వాళ్ళ ఫాదర్ రెజ్లింగ్ గేమ్స్ ఆడుతూ ఉంటే చూడడము, ఎంకరేజ్ చేయడము, రెజ్లింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే పుట్టింది. కాకపోతే ఆడే ఇంట్రెస్ట్ లేదు కానివ్వండి, చూసే ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ తర్వాత మామూలుగానే ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ అనేది చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చింది. సో స్కూల్కి వెళ్ళాక కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరూ వెళ్ళిన రూట్ కాకుండా ఫుట్బాల్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు. సేమ్ యాజ్ రోమన్ రేన్స్ కూడా అంతే, ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిన రూట్ కాదనుకుని ఫుట్బాల్కి వచ్చాడు, మళ్ళీ రెజ్లింగ్కే వచ్చాడు. రాక్తో కూడా సేమ్గా జరిగింది. సో రాక్ అయితే చిన్నప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళు న్యూజిలాండ్ వెళ్ళిపోయారు. సో న్యూజిలాండ్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. న్యూజిలాండ్ స్కూల్ తరఫున చిన్న చిన్న గేమ్స్ ఆడేవాడు అనమాట ఈ అమెరికన్ ఫుట్బాల్. దాని తర్వాత స్కూలింగ్ అయిపోగానే యుఎస్కి వచ్చేసారు. యుఎస్లో అయితే పెన్సిల్వేనియాలో హై స్కూల్ కంప్లీట్ చేశాడు, దాంట్లో కూడా స్కూల్ టీమ్స్కి సెలెక్ట్ అయ్యేవాడు అనమాట. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు అతని పర్ఫార్మెన్స్కి చాలా కాలేజెస్ నుంచి ఆఫర్ వచ్చింది గ్రాడ్యుయేషన్కి, లైక్ స్కాలర్షిప్ మీద చదువుకునేటట్టు. అతను చాలా కాలేజెస్లో యూనివర్సిటీ ఆఫ్ మియామీని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకుని ఆ కాలేజ్ తరఫున ఫుట్బాల్ ఆడడం, ఆ కాలేజ్లో చదువుకోవడం. అక్కడ ఏ పొజిషన్ ఆడేవాడు అంటే డిఫెన్సివ్ ట్యాక్లర్ పొజిషన్లో అయితే ఆడేవాడు. తర్వాత నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యాడు. దాని తర్వాత కెనడియన్ ఫుట్బాల్ లీగ్కి కూడా క్వాలిఫై అయ్యాడు. అంటే ఇప్పుడు మనకి ఐపీఎల్ ఎలా జరుగుతుంది, అలా అమెరికన్ ఫుట్బాల్కి కెనడియన్ ఫుట్బాల్ లీగ్ అనేది జరుగుతుంది. సో అంటే కెనడాలో ఆ లీగ్ జరుగుతుంది, అమెరికాలో ఎన్ఎఫ్ఎల్ జరుగుతుంది. ఆ లీగ్లో అయితే ఆడడానికి అర్హత సాధించాడు, ఒక మంచి టీంలో పిక్ అయ్యాడు. కాకపోతే కొన్ని రోజులకే ఇంజరీస్ వల్ల, కొత్తగా రావడం వల్ల, ఈ రీజన్స్తో అయితే రాక్ని తీసేశారు. రాక్ని తీసేసాక రిప్లేస్ చేసిన ప్లేయర్ అయితే ఆ లీగ్ మొత్తానికి ఒక సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పొచ్చు. సో అతని పేరు, అతని గురించి డిస్కస్ చేసుకుంటే మళ్ళీ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అయిపోతుంది, కాబట్టి జస్ట్ రాక్ అయితే స్టిక్ అయి ఉంటున్నాను నేను. దాని తర్వాత ఎట్లాగో ఫుట్బాల్లో నాది కెరియర్ ఆగిపోయింది కాబట్టి మా ఫ్యామిలీ వెళ్ళినట్టు రెజ్లింగ్లో ఎందుకు వెళ్ళకూడదు అనే ఆలోచన వచ్చింది. సో ఆ ఆలోచనను పట్టుకుని వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఒక 1 ఇయర్ పాటు చాలా హార్డ్ వర్క్, మామూలు ట్రైనింగ్ కాదు చాలా ట్రైనింగే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత డబ్ల్యూడబ్ల్యూఎఫ్, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ అయింది కానివ్వండి, అప్పుడు మీకు తెలిసినట్టే డబ్ల్యూడబ్ల్యూఎఫ్, సో దానికైతే కాంటాక్ట్ సైన్ చేశాడు. సైన్ చేశాక రాక్ డెబ్యూ వచ్చేసి మండే నైట్ రాలో చేశాడు. అప్పట్లో రింగ్ నేమ్ ఎలా ఉండేదంటే హాకీ అని ఉండేది. సో దాని తర్వాత కొన్ని రోజులకే 13 ఫిబ్రవరి ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచాడు, అది కూడా ట్రిప్లెస్ని ఓడించి గెలిచాడు. దాని తర్వాత అలానే స్లోగా స్లోగా డెవలప్ అవుతా ఒక చిన్న గ్యాప్ వచ్చింది. 2002 రాయల్ రంబుల్ గెలిచాడు. ఒక 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ రెజ్లింగ్ స్టార్ట్ చేశాడు. 1996 నుంచి 2004 దాకా అయితే ఒక డామినేషన్ చేశాడని చెప్పొచ్చు. రెజ్లింగ్లోనే చాలామంది ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు, చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాడు. దాని తర్వాత 2004 అయితే రెజ్లింగ్ని పార్ట్ టైంగా చేసుకుని మూవీస్ ఎందుకు చేయకూడదు అని ఆలోచించుకుని మూవీస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ మూవీతోటే అప్పటిదాకా వచ్చిన డెబ్యూటెన్స్ అందరికంటే హయ్యెస్ట్ మనీ తీసుకున్నాడు. $5.5 మిలియన్ అయితే తీసుకుని ఫస్ట్ మూవీ చేశాడు. దాని తర్వాత ది మమ్మీ రిటర్న్స్, జర్నీ 2, ఆల్సో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇట్లాంటి సినిమాలు చాలా చేశాడు. సో ఇంకా ఇన్ఫ్యాక్ట్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. నెట్ఫ్లిక్స్లో కూడా రెడ్ కార్పెట్ అంటూ రకరకాల సినిమాలు అయితే చేశాడు. రాక్ కెరియర్ చూసుకుంటే మాత్రం 8 times వరల్డ్ ఛాంపియన్గా ఉన్నాడు, 2 times ఏమో WCW ఛాంపియన్గా ఉన్నాడు, 2 times ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్గా ఉన్నాడు, 5 times WWF ట్యాగ్ టీమ్ ఛాంపియన్గా ఉన్నాడు, ఆల్సో ఒకసారి రాయల్ రంబుల్ గెలిచాడు. తర్వాత టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళ ప్రకారం టాప్ 10 ఇన్ఫ్లుయెన్సర్స్లో పార్ట్ అయ్యాడు, టాప్ 100 ఇన్ఫ్లుయెన్సర్స్లో పార్ట్ అయ్యాడు. సోషల్ మీడియాలోనే హయ్యెస్ట్ ఎవర్ ఫాలోవర్స్ ఉన్న అథ్లెట్గా కానివ్వండి, హయ్యెస్ట్ ఎవర్ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా రికార్డ్ సాధించాడు, హయ్యెస్ట్ ఎర్నింగ్లో కూడా టాప్ ప్లేస్లో ఉన్నాడు. వీటితో పాటే హాలీవుడ్లో ఒక మంచి యాక్టర్, గ్రేట్ ప్రొడ్యూసర్, ఇవన్నీ పక్కన పెట్టేసినా కూడా గ్రౌండ్ మీద మనం ఎంత అగ్రెషన్ చూస్తామో
గ్రౌండ్ బయట అంత సాఫ్ట్ ఉంటాడనమాట. అతను చదువుకున్న కాలేజ్కి $2 million అయితే డొనేట్ కూడా చేశాడు. ఇలానే పిల్లల్ని చదివించడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. జిమ్లో అయితే రోజుకి 3 to 4 hours హార్డ్ వర్క్ చేస్తాడు. వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు, మోస్ట్ ఫిట్టెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అతను జిమ్లో అయితే. సో అంత హార్డ్ వర్క్ అంత డెడికేషన్తో చేశాడు కాబట్టి ఆ స్టేజ్కి వెళ్ళాడు. సో చూద్దాం మరి రోమన్ రీన్స్తో మ్యాచ్ ఏమవుతుందో. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఆల్సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.